గణంగా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కాకినాడ జిల్లా తుని మండలం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రూరల్ సర్కిల్ కార్యాలయం వద్ద ఓపెన్ హౌస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజు పాల్గొన్నారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు పోలీసులు శాంతి భద్రతలు కాపాడడానికి సంఘ విద్రోహ శక్తులను నిరోధించడానికి వినియోగించే అత్యాధునిక ఆయుధాలు AK-47 మిషన్ గన్లు, రివాల్వర్లు, పిస్టళ్లు, గ్రెనేడ్లు, టీయర్ గ్యాస్ షెల్, వైర్లెస్ సెడ్, డాగ్ స్క్వాడ్ వారు వినియోగించే పరికరాలు, పోలీసు జాగిలం, క్లూస్టిమ్ వారు నేర పరిశోధనకు వినియోగించే పరికరాలు, బాంబులను నిర్వీర్యం చేసే పరికరాలు మొదలగు వాటి పనితీరు గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగింది. తదుపరి పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ విభాగం, సెంట్రీ, లాకప్ పనితీరు మరియు పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ విభాగాల గురించి కూడా వివరించడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులు వాటి పనితీరు ఎంతో ఆసక్తిగా తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తుని పట్టణ సిఐ ఎం నాగదుర్గారావు, తుని రూరల్ సిఐ సన్యాసిరావు, తుని పట్టణ మరియు రూరల్ ఎస్ఐలు, సిబ్బంది మరియు మహిళ పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా స్మరించుకుంటారని, అదేవిధంగా ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఉమెన్ చిల్డ్రన్ అంతా కూడా అందరూ దిశా ప్రౌడ్ చేస్తున్నారమ్మా. మా గౌరవ ముఖ్యమంత్రి గారు దిశా అనే చట్టం తీసుకురావడం జరిగింది. అది కేంద్రంలో మనం రాష్ట్రంలో చట్ట రూపం తీసుకొచ్చి కేంద్రం పర్మిషన్ పంపించడం జరిగింది. ఇంకా పర్మిషన్ రాలేదు కానీ రాష్ట్రంలో దిశ యాప్ ద్వారా, దిశ చట్టం ద్వారా దర్యాప్తు కానీ డిపార్ట్మెంట్ మనం అక్టోబర్ 21 చాలా ఘనంగా ర్యాలీ సెలెక్ట్ చేసుకుని పోలీస్ అమరవీరులకు అమరవీరులను స్మరించుకుని వాళ్ళందరికీ గౌరవం భావంతో నివాళులు అర్పించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ పోలీస్ వారోత్సవంలో భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ కార్యక్రమం ఇవాళ రేపు కనెక్ట్ చేయడం జరిగింది. జిల్లాలో మా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఈ ప్రశ్న ప్రకారం ఇవాళ రేపు కాకినాడ జిల్లాలో కాకినాడ సబ్డివిజన్, పెద్దాపురం సబ్డివిజన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం, అంటే స్కూల్ పిల్లలకు కానీ పబ్లిక్ కానీ పోలీస్ స్టేషన్కి పిలిపించి పోలీసులు చేస్తున్న డ్యూటీలు ఏంటి, పోలీస్ స్టేషన్లో ఏ రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంటాం, పోలీస్ స్టేషన్ పోలీసు అంటే విధులు ఎలా ఉంటాయి, పోలీసులు అంటే వేరే కాదు, పోలీసులు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అనే అవగాహన కల్పించడం కోసం, అలాగే పోలీసు దైనందిన జీవితంలో ఏ వెపన్స్తో తరచుగా ఉంటారు అనేసి ఈ వెపన్స్ కూడా మీకు చూపించడం వల్ల పోలీసు అంటే మీకు భయం తగ్గి తమ పోలీసు అంటే మా అన్న, మా నాన్న, మన అక్క, మన అన్న అన్న ఫీలింగ్లో ఉండారు. మీరు కూడా పోలీసు పట్ల మంచి ఆలోచనతో ఉండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా పోలీసు చెప్తూ ఉంటారు. అంటే పబ్లిక్కి పోలీస్కి మధ్యలో ఉన్న గ్యాప్ తగ్గించడం కోసం పోలీసులు చేసే డ్యూటీ మీ అందరికీ తెలియడం కోసం అలాగే ఎస్ఐ రేటింగ్ కూడా పెట్టారా, మీకు ఎస్ఐ రేటింగ్ పెట్టారు, ఎలక్షన్స్ కూడా పెట్టారు.